हाय फ्रेंड्स, वेलकम टू सैंडविच अर्बर किचनेट प्रोग्राम को स्वागत। चूपे रेसीपी स्पांजी दोश अंडी। मुझे स्टव वैली पैन पे अंदर हाफ कप पैने बोंबाई रव वेवाली, अभी कोई कलर चेंज वरक वेवाली, अब मन की दोश अने चाल टेस्ट वस्तु। दिन मध्य मध्य कलपत वेवाली, लेकिन अड़कना ब्लैक आई आई वेन अवसर लेदी, मामूल वेकु बलू उ मध्य मध्य कल मन की बोंबाई रव कलर बाग ब्लैक रहा वस्तु। अभी वेग पक्न पटेको इन चटनी रेडी चेस्ना। मुझे स्टव पैन पे पल्ली वैसा, इक पल्ली ने कप पल्ली अब बाग वेगते मन की पट्ट उड़पोदी, अंतर वेवाली कल उपते पल्ली माड़पये प्रमादमी। बाग पट्ट उड़पोलावाले मन कोई वेवाली, चूँ कलर एंत बो पल्ली वेगन मन वेस्टे पट्ट उड़पते दिन वेगन पल्ले पोसेसा కొంచెం చల్లారిన తర్వాత నేను నలిపినట్టు చేస్తున్నాను, ఎందుకంటే మనకి పొట్టంతా ఊడిపోతుంది తొందరగా అట్లా చేస్తే. అలా చేసి మనం తర్వాత చెరిగేసుకోవాలి. చూడండి, నేను ఒకసారి చెరిగేసి మళ్ళీ నలిపినట్టు చేస్తున్నాను. కొంతమంది పొట్టుతోనే వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. పొట్టుతో వేసుకుంటే మనకి ఏమవుతుందంటే కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తుంది చట్నీ, ఇలా చేసుకుంటే కొంచెం వైట్ కలర్ లో వస్తుంది. दीन पक्न पटेशन पल्ली ने मल्ल दोश को चूपना। मन बोंबाई रव कपना कदमी अंत हाफ कप मल्ल अदे हाफ कप तो नोड अटकना दाखिल वाटर याडुना पद निम्स दुड अटकने बहुत इकड ओ पद निमशाल नाते सरपोमी। नैक्स्ट चटनी की कोबर मुक्ल कप पचिमिर्ची वाल चपंड पुटना पल्ली अंडी पल्ली मन वे मुझे रेडी पे कदमी इन मिक् अंदर कोबर मुखल पल्ली पल्ली पट्टी रेडी उदा अभी याडुना पुटना याडुना अंत गुलासेन पपे पुटना पपंटे मूड कांबिनेशन चटनी चला बहुत पचिमिर्ची चपंड वाल वेसा उप याडुना मिक् पटकना मन తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా పట్టుకోవాలి. మనకి చట్నీ ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. చట్నీ రెడీపైన పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మనలో పై నుంచి పోపు అండి కొంచెం ఆయిల్ వేసుకొని నేను మినపప్పు ఆవాలు వేసాను. ఆ వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తానండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేసాను కాబట్టి చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు కరివేపాకుని ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను, వేగిపోయింది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదండి, దాన్ని పై నుంచి పోపు వేసేసుకుందాం. చట్నీ ఇలా చేస్తే అదిరిపోతుందండి. రెండు దోశలు తినే వాళ్ళు నాలుగు దోశలు కూడా తినేస్తారు, అందుకనే మనం క్వాంటిటీ పిండి ఎక్కువ కలుపుకుంటేనే మంచిదండి. చాలా టేస్టీగా ఉంటాయి దోశ కానీ చట్నీ కానీ ఇలా చేస్తే. చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశకి చూద్దాండి. అటుకులు నానిపోయినే దాన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. ఇది మరీ కమ్మగా కాకుండా మరీ పుల్లగా కాకుండా పెరుగు వేసుకుంటే బాగుంటుంది. సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టి నేను ఇప్పుడు బొంబాయి రవ్వను కూడా మిక్సీలో వేసి మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. మనకి పెరుగు మరీ ఎక్కువ లేకపోయినా సరే కొంచెం వాటర్ పోసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి, దోశ పిండి. దానికి ఉప్పు ఈనో వేసానండి నేను గుల్లగా రావడం కోసం. మనం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఈనో నేను వాటర్లో కలిపి అందులో వేసాను, ఎందుకంటే బాగా గుల్లగా వస్తుంది దోశ అని చెప్పి. స్పాంజీలాగా రావాలి కదండి మనకు దోశ, చాలా టేస్టీగా వస్తుందండి పిండి ఇలా చేసుకుంటే. ఇంకా మనకి బియ్యం కూడా అవసరం లేదండి, బియ్యం లేకుండానే ఈ స్పాంజీ దోశ రెడీ పెట్టేసుకుంటున్నాం. మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాని మీద దోశ పిండి వేసుకుంటున్నాను. నేను దోశ వేసిన తర్వాత బాగా నిరపట్లేదండి, చిన్న చిన్నగానే వేస్తున్నాను దోశలు. మనకు బాగా నిరిపేస్తే దోశ స్పాంజీ లాగా రాదు, అందుకని బాగా నిరపట్లేదు నేను.
ఇప్పుడు దోశ మీద నేను బటర్ యూజ్ చేస్తున్నాను. నేను బటర్ ముందుగానే కరగబెట్టి పక్కన పెట్టుకున్నాను. దోశకి నూనె గానీ బటర్ గానీ వేయకపోయినా కాలుతుందండి, కానీ బటర్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని నేను బటర్ వేస్తున్నాను. కాలిపోయింది చూడండి, హోల్స్ వచ్చి ఎంత బాగా సాఫ్ట్ గా వస్తుందో, చాలా స్పాంజీ లాగా వస్తుందండి దోశ ఇలా తయారు చేస్తే. ఒక పక్కన కాలిపోయింది, రెండో పక్కన వేసుకుంటున్నాను. అది కూడా అయిపోయింది, కాలిపోయింది. ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను దోశ. ఈ చట్నీ కాంబినేషన్, ఈ దోశ అయితే మనం నాలుగైదు దోశలు లాగించే ఇచ్చండి, అదిరిపోతుంది దోశ. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అంత సాఫ్ట్ గా స్పాంజీ లాగా వచ్చిందండి. రెండో పక్క కూడా కాలిపోయింది. ఇప్పుడు చూసారు కదా, నేను చూపించాను ఎంత బాగా కాలిందో రెండో పక్క. ఈ రెసిపీ ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.